నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది, ఇంట్లో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఉద్యోగం వచ్చి ఏదో డబ్బులు వస్తున్నాయని కాదు, పిల్లలు ప్రయోజకులయ్యారనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది మీ ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి నిర్ణయాలు తీసుకొని విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. కుటుంబ రహస్యాల్ని, వ్యక్తిగత రహస్యాల్ని బయటికి చేరవేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించి దూరంగా ఉంచుతారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు అవలంబించేటువంటి నూతన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలు ఇస్తాయి. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, మెడిటేషన్కి కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఇది చాలా మంచిది. అంతేకాకుండా దూర బంధువులు కష్టంలో ఉన్నవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు. కొంతమందికి పలుకుబడి ఉపయోగించి వాళ్ళ సమస్యల నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉంటే చూడలేనటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో అది చాలా మంచిదే. మీ వల్ల చాలామంది ప్రయోజనం పొందుతారు. కానీ కొంతమందికి ఇది కంటకంగా మారుతుంది. ఈయన అనవసరంగా పాపులర్ అయిపోతున్నాడే, మనం కావట్లేదే అనేటువంటి నిష్కారణమైన ఏడుపుతోటి కొంతమంది ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళ ఏడుపు ఒక పక్కన ఏడుస్తూనే ఉండనివ్వండి. మీరు చేసే మంచి కార్యక్రమాలు మీరు చేయండి. మీరు చేసే కార్యక్రమాల వల్ల కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. నూతన వ్యాపారాలు బాగుంటాయి. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులకి ఆశించినటువంటి ధర రాకపోవటం వల్ల కొంత నిరాశకి గురవుతారు. జూట్ మాత్రం మంచి ధర కలిగి ఉంటుంది. ఆ రైతులు లాభపడతారు. పత్తి చేతికొచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమేరకు లబ్ధి పొందుతారు. ఆశించినటువంటి స్థాయిలో ధర రాకపోయినా ఎంతో కొంత లాభాలతో బయటపడటం అనేది జరుగుతుంది. ఇక మిర్చి రైతులకైతే అగ్ని పరీక్షా కాలం, జాగ్రత్తగా ఉండాలి. ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు. ఇక సామాజిక విషయాలు కానివ్వండి, మారుతున్నటువంటి దేశకాలమైన పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మీకు నచ్చిన వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చి వాళ్ళ పక్కన తిరగటం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఒక మంచివాడికి సహాయం చేద్దాం, ఒక మంచివాడిని ఒక పదవిలోకి నడదాం అనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో దాంతో మీరు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అందువల్ల కొంతమంది వ్యక్తులు మీ మీద వైరం పెంచుకుంటారు. ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. కానీ వాటిని మీరు లెక్క చేయకుండా మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ప్రొసీడ్ అవటం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న విషయాలకు సంబంధించి కొంత ఆందోళన ఏర్పడుతుంది. పిల్లలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటోనని మానసికంగా ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మీతో విభేదించిన వ్యక్తులు కూడాను మిమ్మల్ని అనుసరించడం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి ధైర్యానికి కారణమవుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయాన్ని సానుకూలపరచడానికి మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, కార్యరూపం దాలుస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ చందనంతో, పరిమళ గంధంతో మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి కానీ మీ ఇష్టం వచ్చినటువంటి దేవతను కానీ పూజించండి. లక్ష్మీ చందనంతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. పరిమళ గంధంతో ఏ దేవతనైనా ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందుకే అంటారు దానం కొద్దీ బిడ్డలు, పూజ కొద్దీ పురుషుడు అని. కనుక ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. వీటిలో మీకు ఆచరించడానికి
అనువైన ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించండి. ఆచరించడానికి వీల్లేని వాటిని వదిలేసేయండి. ఆచరించడానికి వీల్లేని వాటిని వదిలేసేయండి. ఈ కర్కాటక రాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.